ఈరోజు ముహూర్తానికి వచ్చిన ప్రెస్ రిపోర్టర్స్కు నా సోదరులకు అందరికీ నా అభినందనలు. అలాగే నా రెండవ సినిమా అంటే లాంగ్ బ్యాక్ ఎనిమిది సినిమాలు మొన్న సైకో వర్మ మళ్ళా జిఎస్జే దెయ్యంతో సహజీవనం అంటే ఒక డిఫరెంట్ ఈజ్ అ హారర్ మూవీ. హారర్ అంటే ప్రపంచంలో దెయ్యం ఉంది అనేది కొంతమంది వాదన, దెయ్యం లేదు అనేది కొంతమంది వాదన, ఆత్మ దెయ్యం వెళ్ళిపోతుంది ఆత్మ ఉంటుంది అనేది మా వాదన. ఇది సబ్జెక్ట్లోకి పూర్తిగా వెళ్ళట్లేదు. ఈజ్ ఎ డెవిల్ అంటే దెయ్యంతో సహజీవనం, అంటే ఒక దెయ్యంతో సహజీవనం చేయడం ప్రపంచంలో ఎక్కడ కూడా అది జరగలేదు. ఇది ఫస్ట్ టైము. ఈజ్ అ రియల్ జరిగిన స్టోరీ, ఒక జరిగిన యథార్థ గాథనే ఈ సినిమా రూపొందించడం జరుగుతుంది. డిఎస్జే దాంట్లో మొన్న సైకోవర్లో నా కొడుకుని క్రాంతిబాబుని హీరోగా చేశాం. అలాగే ఈ సినిమాలో మా పాప కరుణమ్మని ఇన్ని సినిమాలు ఇప్పుడు 5-6 సినిమాలు నిర్మాతగా చేస్తుంది, పాపను హీరోయిన్గా పరిచయం చేస్తూ కోటి గారి అబ్బాయిని రాజీవ్ని ఆల్రెడీ 3-4 సినిమాలు చేశాడు రాజీవ్ని హీరోగా. అలాగే సపూర్ణ ఈజ్ అ వెరీ గుడ్ సూపర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రాడినరీ. ఆ అమ్మాయి బెంగాలీ ఆల్రెడీ సో మెనీ మూవీస్ చేస్తుంది. సైకోవర్మలో ఇక్కడ దీంట్లో కూడా రెండింటిలో కూడా ఆ అమ్మాయి చేస్తుంది. ఆ అమ్మాయి ఇస్ అ వెరీ పవర్ఫుల్ రోల్ కరుణమ్మది ఏంటంటే హీరోయిన్ ఒక పల్లెటూరు కుటుంబం నుంచి అద్భుతంగా వచ్చి తెలివైన అతి తెలివైన అమ్మాయి ఎలా ఈ ట్రాప్లో పడుతుంది, ఆ ట్రాప్ నుంచి ఏ విధంగా నష్టపోతుంది అనేది ఈజ్ అ డెవిల్ క్యారెక్టర్. మా కరుణ హీరో రాజు ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. మొత్తం టోటల్గా ఆల్ సీనియర్ ఆర్టిస్టులు. ఇక్కడ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ఇది. ఈ రెగ్యులర్ షెడ్యూల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మోహినాబాద్ రిసార్ట్స్ అదంతా కూడా ఆల్మోస్ట్ 35 రోజులు షూటింగ్. ఫుల్ గ్రాఫిక్స్ మూవీ, అవుట్ అండ్ అవుట్ గ్రాఫిక్స్ అండ్ హర్రర్ మూవీ, హర్రర్ ఎఫెక్ట్. కనుక నా కొడుకుని ఎలాగ నా కొడుకుని నన్ను 20-30 సంవత్సరాలు ఆస్వాదించారు. ప్రెస్ ఈరోజు నేను ఎదిగానంటే కారణం ప్రెస్ అందరూ, అలాగే నా కూతుర్ని కొడుకుని ఇద్దరిని కూడా ఆస్వాదించి డిఎస్జే దెయ్యంతో సహజీవనం అనే సినిమాకి మీరందరూ కూడా సహకారాలు అందిస్తారని, మీ అందరు ఆశీర్వాదాలు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తూ ఎస్ ప్రభు దేవాల అందరూ కూడా దేవుడు దేవులతో మీ దేవుళ్ళు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాపు మాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి అయినా మాకు గురుగారు గౌతమ్ రాజు గారు మా సినిమాలన్నీ కూడా ఎడిటర్ ఆయనే. మాకు ఇంట్లో స్వంత ఫ్యామిలీ మనిషి, పిల్లలు మరి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర కనుక ఫస్ట్ సినిమా వాళ్ళకి క్లాప్, బాబుకి కూడా క్లాప్ ఆయనే కొట్టారు, అలాగే గౌతమ్ రాజు గారు పాపకు కూడా క్లాప్ ఆయనే కొట్టారు. సుచ్చాను వాళ్ళ అమ్మగారైన లక్ష్మీ నటలక్ష్మి గారు సుచ్చాను చేశారు. వాళ్ళ తమ్ముడు ఈ సినిమాకి నటి సెంటిమెంట్ నిర్మిస్తుంది, ఆ అనురాగ్ కన్సర్లో నటి సెంటిమెంట్. కనుక క్రాంతి డైరెక్ట్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎందుకంటే మేము సినిమాలు తీసేటప్పుడు మేము ఎదుటి వాళ్ళు ఎక్కువ, మేము మాయ ప్రొడక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాది మేము తీసుకొని ముందు ట్రైల్ అయిన తర్వాత ఎస్ పాస్డ్ అందరూ అయిన తర్వాత బయట చాలామంది అడిగినా కూడా మా సినిమాలు పిల్లలు పాస్ అయిన తర్వాత 100% బయట ప్రొడ్యూసర్స్కి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అందుకే మా బ్యానర్లోనే సినిమా స్టార్ట్ చేసాం, రన్ చేస్తున్నాం. కానీ ఈ ప్రొడక్షన్స్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇద్దరు హీరో హీరోయిన్స్, బయట ప్రొడక్షన్లు కూడా చేస్తున్నాం. త్వరలోనే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎలా చేస్తాం. మా సంవత్సరానికి 8 సినిమాలు లాస్ట్ మీ 2012 తీసాం, 8 సినిమాలు చేసాం. శ్రీహరి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, జగద్బాబు గారు అవ్వచ్చు, ఇక తరుణ్ అవ్వచ్చు, అందరితో 8 సినిమాలు సంవత్సరంలో చేసాం. ఈసారి 15 సినిమాలు సంవత్సరంలో చేయాలనేది ఈ మొత్తం టోటల్గా నటి సెంటిమెంట్ క్యూటి ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక తపన. అది అవుతుందని అంత సక్సెస్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా పిలవంగానే వచ్చినందుకు ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి అందరూ చాలా థ్యాంక్స్. డిఎస్జే దెయ్యంతో సహజీవనం అనే సినిమా ఈరోజుతో స్టార్ట్ అవడం జరిగింది. నేను ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ సినిమా చేస్తున్నాను. నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ చైతన్య గారికి, అలాగే ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆయన వాళ్ళ అమ్మాయి కరుణ గారిని ఈ సినిమాతో లాంచ్ చేస్తున్నారు. అండ్ తనకు కూడా ఒక మంచి బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని, మీ అందరూ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు నా ఫస్ట్ మూవీ డిఎస్జే ఓపెనింగ్ చేసాము అండ్ ఈరోజు నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ మా డాడీకి ఐ థ్యాంక్ హిమ్.
దెన్ నాతో పాటు చేస్తున్న రాజీవ్ గారికి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. గౌతమ్ రాజు గారు వచ్చి క్లాప్ కొట్టినందుకు ఆయనకి థ్యాంక్ యూ అండ్ నాకు ట్రైనింగ్ ఇచ్చిన హరిశ్చంద్రరావు గారికి ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్లెస్ చేయండి అండ్ మేము ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, వీ షుడ్ హ్యావ్ ఆల్ సక్సెస్ అని చెప్పి మీ సపోర్ట్ మాకు కావాలి. సో బ్లెస్ అస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కార్, ఐఎమ్ షిపూర్ణ, ఐఎమ్ బెంగాలీ అండ్ బెంగాలీ యాక్ట్రెస్ ప్రైమరీలీ. I've started my career in Bengali industry and this is my second Telugu film and second and third both the Psycho Varma and this Dayanto Sanjeevanam. I want to thank my producer sir Natti sir and my director, both the directors Naveen sir and Chaitanya sir of course, and ma'am also, and these two are supporting me all the time because I don't know Telugu much, so all the time they are supporting me, making fun on the set so we can have that energy to perform easily. So I think I can matlab justify the role whatever is given to me, and thank you, I need your blessing and I think Telugu people will accept me. This is my 17th movie. Oka sangeetha darshakuduga idi na 17th cinema, 16th cinema ee banner lone Psycho Varma chesanu. Vallaki ichina songs output nachi naaku malli sangeetham vahinche baadhyata ee Deyyanto Sahajeevanam ane cinema ki ivatam jarigindi. Aithe ee 17th cinema lo నా సినీ జీవితంలో చెప్పుకోదగ్గ సినిమా ఇది నా ప్రయాణంలో. ఎందుకంటే మా గురుగారు కోటి గారు, కోటి గారి అబ్బాయికి కోటి గారి శిష్యుడు సంగీతం ఇవ్వడం అంటే నిజంగా నేను గర్వపడుతున్నాను. సో నేను రాజీవ్ని చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగిన రోజులు రాజుని చూసినప్పుడు అంతా గుర్తొస్తున్నాయి మెడ్రాస్లో. సో ఇందులో డ్యూయట్ సాంగ్స్ ఉండటం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా మంచి అవుట్పుట్ రావడానికి ఒక మంచి స్కోప్ దొరికింది. కరుణ, నిజంగా కరుణ, కరుణతో కూడుకున్న ఈ కరుణ మా బంగారు తల్లి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారని, ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సాంగ్స్ అన్నీ బ్యూటిఫుల్ మెలోడీస్గా ఉంటాయి. ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి, మూడు లేడీ ఓరియంటెడ్తో కూడుకున్న పాటలు. దానికి పైడిపల్లి శ్రీనివాస్ గతంలో నాకు పాటలు రాసిన రచయిత, తను ఒక అద్భుతమైన పాట రాయటం. ఆ తర్వాత రాంబాబు గోసాల, తను ఒక రెండు పాటలు రాయటం జరిగింది. ఈరోజే దీని సంగీతం కూడా రికార్డింగ్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది. సో రాజీవ్కు అభినందనలు తెలుపుతున్నా, శుభాకాంక్షలు తెలుపుతున్నా. మా అమ్మాయి కరుణమ్మ కూడాను ఈ అవకాశం ఇచ్చిన ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ రావడానికి ఒక బాధ్యత పెరిగిన ది అంటూ నేను అనుకుంటూ ఒక మంచి ఆల్బంతో మా గురువుగారికి సంగీత దర్శకులు కోటి గారికి నేను ఒక శిష్యుడిగా నైవేద్యం ఇవ్వాలనుకున్నది నా అభిలాష. ఖచ్చితంగా మంచి పాటలు మాత్రం 100% ఇస్తున్నా, ఇవ్వబోతున్నా. అందరూ ఆశీర్వదించాలి. ఈ అవకాశం ఇచ్చిన నట్టి కుమార్ గారికి, ఈ బ్యానర్లో పనిచేస్తున్న రెండవ సినిమా నాకు, కృతజ్ఞతలు. మా నట్టి క్రాంతి, మా Psycho Varma హీరో వారు కూడా ఇదే వేదికలు ఉండటం చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ డిహెచ్జే సినిమాకు కరుణమ్మకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు సార్కి, కంటికు నట్టి కుమార్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా కరుణ గురించి చెప్పాలంటే, ఈ ఫస్ట్ సినిమా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన ఈ యొక్క ఈ సినిమాలో చాలా ఒక విభిన్నమైన క్లిష్టతరమైన పాత్ర అండి ఇది. ఎందుకంటే ఒక సాధారణంగా ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. నిజంగా మొదటి చిత్రంతోనే చాలా అద్భుతమైన పాత్ర, ఎన్నో షేడ్స్ ఉన్నాయి ఈ పాత్ర. ఇలాంటి పాత్రని తనకు రావడము, ముఖ్యంగా తను చాలా అకుంఠిత దీక్షతో ఈ యొక్క పాత్రను తను పోషిస్తోందండి, చాలా బాగా చేస్తుంది. ఎంత బాగా చేస్తుంది అని ఒక ట్రైనర్గా నేను చెప్పడం కంటే, రేపొద్దున మీరు సినిమాలో చూస్తారు తప్పకుండా కరుణమ్మ చాలా మంచి పేరు తీసుకొస్తుంది.
చాలా తనకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఒక గురువుగారిగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. కరుణమ్మ, మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.